ఇండియాలో కావచ్చు ఇతర దేశాలలో కావచ్చు ఇంకొక కాడ కావచ్చు ఇంకొక కాడ కావచ్చు శాస్త్రవేత్తలు గొప్పవాళ్ళ జ్యోతిష్యులు గొప్పవాళ్ళ అంటే మీరు ఏం చెప్తారు తప్పనిసరిగా శాస్త్రం గొప్పది శాస్త్రాన్ని మీద పరిశోధన చేసే ప్రతి శాస్త్రవేత్త గొప్పవాడు నేను అడిగింది ఏంటంటే శాస్త్రవేత్తలు గొప్పవాళ్ళ జ్యోతిష్యులు గొప్పవాళ్ళ కంపేర్ టు శాస్త్రవేత్తలు వచ్చే జ్యోతిష్యులు అందరూ జ్యోతిష్యులు గొప్పవాళ్ళు కాదు ఒప్పుకుంటున్నారా మీరు జ్యోతిష్యులు గొప్పవాళ్ళు అందరు జ్యోతిష్యులు గొప్పవాళ్ళు కాదు అంటే కొంతమందే వల్ల అందరూ గొప్పవాళ్ళు కాబట్టి కొంతమంది ఉండొచ్చు మీరు వల్ల అది నేను గొప్పవాడిని అని నేను ప్రకటించుకోవటం అదిలా వేణు స్వామి అని చెప్పేసి ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ మెగాస్టార్ గారి మనవరాలు ఎస్ సో ఆమెకు బోర్డు పెట్టి చార్ట్ పెట్టి జాతకం మొత్తం ఆమె ఏమేమవుతుంది అదంతా చెప్పేసి కదా అట్లా పసుకులు ఈ పన్నెండేళ్ల తర్వాత రాబోయేటువంటి భవిష్యత్తు తర్వాత చెప్పారు కదా వాళ్ళ యొక్క భవిష్యత్తును చెప్పడం అనేటువంటిది శాస్త్ర సమ్మతం కాదు వేణుస్వామి చేసింది తప్పేనా అంటారా శాస్త్ర సమ్మతం అయితే కాలే కాదు వేణుస్వామి చేసింది తప్పేనా నేను అడిగేది ఒకటే తప్పు అనేటువంటి వర్డ్ కంటే కూడా అలా చెప్పకపో అలా చెప్పడం అన్నటువంటి సరైనటువంటి విధానం కాదని నేను వేణుస్వామి అలా చేయడం సరైనది కాదు అని ఎస్ ఎగ్జాక్ట్లీ క్లియర్ క్లియర్ నమస్తే వెల్కమ్ ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ కృష్ణమాచార్యులు జ్యోతిష్య నిపుణులు ఇవాళ మనతో ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం నమస్తే గురువు గారు జై గోవింద బాబాజీ నమస్కారం అండి బాగున్నారా బాగున్నారు సార్ గోరులు ఏంటి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సాధారణమైనటువంటి మనుషుల యొక్క జీవన విధానానికి మన సనాతనమైనటువంటి ధర్మంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ధర్మాలు ఉపాసనలు యతీశ్వరుల యొక్క జీవన విధానాన్ని అనుసరించి ఉన్నటువంటి గోరలు ఇవి అంత చరిత్ర ఉందని అంటారా దాని చరిత్ర అనేక కూడా ఒక వ్యక్తి యొక్క జీవన విధానంలో మన తల వెంట్రుకలు అన్నటువంటివి శరీరంలో ఉన్నటువంటి ఈ నఖములు వేళ్లకు ఉన్నటువంటి గోర్లు అన్నటువంటివి అంటే వీటితో పెద్ద ప్రయోజనం ఏమీ లేదు అది వీటిని ఉన్నా తీసివేసినా కూడా మనకి ఎటువంటి వాటి వల్ల ఏ లాభ నష్టాలు కలవు గురుగారు విషయం ఏంటంటే మీరు గవ్వలేసి అవతలున్న వ్యక్తి ఏం ఆలోచనతో వచ్చిండో చెప్పగలంటటువంటి సామర్థ్యము శక్తి సామర్థ్యాలు మీకు జ్ఞానం ఉంది అని చెప్పేసి నేను విన్నా మీ దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్స్ కావచ్చు చాలామంది చెప్పినటువంటి విషయం ఇది సరే అవన్నీ ఏ విధంగా జరుగుతుంది ఏంది అని అన్నది ఒక అంశం అయితే మీరు ఎలా చెప్పగలుగుతారో నా అంశాలు తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ చేస్తా ఉన్నా ఎస్ ఏ ప్రశ్న అడగచ్చు అని అంటే మనం కంటిన్యూగా ఇంటర్వ్యూలో కొనసాగిద్దాం మీరు ఏ ప్రశ్నను అడిగినా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు సమాధానం చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను పరిజ్ఞానం సహకరించిన మేరకు అని అంటే అంటే నాకున్నటువంటి శాస్త్రం నేను నేర్చుకున్నటువంటి విద్య వీటన్నిటిని క్రోడీకరించుకుని సశాస్త్రీయబద్ధంగానే వాటిని మనం చెప్పవలసి ఉంటుంది కదా అంటే ఏ పరిజ్ఞానం లేని వ్యక్తులకు మీరు అంటే జ్ఞానవంతులై మీరు వాళ్ళను ఈతోపదేశం చేస్తూ ఇది చేస్తే ఇలా జరుగుతుంది అది చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్తూ వాళ్ళను ముందుకు నడిపించేటువంటి వ్యక్తి మీరేయండి నేను అడిగే ప్రశ్నకు పరిజ్ఞానంతో సమాధానం చెప్తా అనడం ఎంతవరకు కరెక్ట్ ఒక వ్యక్తి యొక్క భూత భవితమానాలు తెలియజేసి జ్యోతిష్ శాస్త్రం అద్భుతమైంది కానీ ఓ వ్యక్తి ఓ వ్యవస్థ ఓ రాష్ట్రం ఓ దేశం యావత్ ప్రపంచ భవితాన్ని ముందుగానే ఊహిస్తే కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్పగలిగినటువంటి మహనీయులు అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా వచ్చినటువంటిది ఈ విద్య పరిజ్ఞానం అంటే అర్థం ఏంటంటే ఒక విద్యకు సంబంధించింది కానీ ఒక పర్టికులర్ అంశానికి సంబంధించినటువంటి కానీ వాటికి సంబంధించినటువంటి విషయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకొని మాత్రం మనం ముందుకు కదా దానివల్ల నేను ఆ వివరణ ఇవ్వడం అంటే మీకు మీకు నాకున్న రాపోతోటి నేను కొన్ని క్వశ్చన్లు చేయలేకపోయి ఉండొచ్చు కాకపోతే వృత్తిపరంగా జర్నలిస్ట్ పరంగా నేను అడగాలనుకుంది నిర్మహం ఆట తప్పకుండా 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 జ్యోతిష్యం తప్ప జ్యోతిష్యులు తప్ప సమాజంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఈ జ్యోతిష్యంలో కూడా విధి విధానాలు మనకైతే ఏదా ఎలాగైతే చదువులు రకరకాలైనటువంటి శాస్త్రాలు ఉంటాయి చాంద్రమానమని సౌరమానమని దృగ్గోచర గణితమని పూర్వ సిద్ధాంతాలని ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియల వల్ల లెక్క వేసేటువంటి విధి విధానాల వల్ల కొన్ని హెచ్చు తగ్గులు ఉండటం వాస్తవమే తప్ప జ్యోతిష్యులు అందరూ తప్పు కాదు జ్యోతిష్యుల్లో వాళ్ళు కూడా విశేషవంతమైనటువంటి మహనీయులు మన పూర్వ తరాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రస్తుత వర్ధమాన సమాజంలో ఉంటారు భవిష్యత్ తరాల్లో కూడా ఉండవచ్చు ఎందుకంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉన్నటువంటి మనకు ఈరోజు ఎప్పుడు పౌర్ణమి వస్తుంది ఎప్పుడు అమావాస ఏర్పడబోతుంది ఎప్పుడు గ్రహణాలు సంభవించబోతున్నాయి ఖగోళంలో జరిగేటువంటి అంశాలని కొన్ని వందలు వేల సంవత్సరాల క్రితమే ఎక్కడో మారుమూల పల్లెలో ఒక వంద సంవత్సరాల క్రితం విద్యుత్ శక్తి కూడా అందుబాటులో లేనటువంటి తరుణంలో గణితం వేసే లెక్క కట్టినటువంటి పంచాంగాలు ఉన్నారు పంచా కర్తలు ఉన్నారు జ్యోతిషులు కూడా ఉన్నారు ఓకే అటువంటి వాళ్ళు ఉండడము ఉన్నారు అన్న విషయాలు మీరు చెప్తూ ఉంటే నిజంగా చాలా మంచిగా అనిపిస్తూ ఉంది కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో జ్యోతిష్యాన్ని పెట్టుకొని జ్యోతిష్యులు బయట వాళ్ళ అంటే సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నా అందరి విషయంలో చెప్పలేము కొన్ని సందర్భాలు వర్ధమాన ప్రపంచంలో మీడియాలో మనం చూస్తూనే ఉంటాం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం అనునిత్యం ఎక్కడో చోట ఇలాంటి సంఘటనలు జరిగినటువంటి ఉదాంతాలు కూడా మనకు తెలుసు అవి లేవు అని కొట్టిపారేయడానికి లేదు తప్పనిసరిగా అట్లాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉండచ్చు అంటే నుదుటి రాతలు రాసి రాసుంటాయా ఒక వ్యక్తి యొక్క జీవన గమనంలో మీరేమి చేయకపోతే మీరు పురుష ప్రయత్నం ఏది చేయకపోతే మీ జీవితం ఇలాగా ఉండబోతుంది అని చెప్పగలిగినటువంటి జ్యోతిష్యం మిగతా జ్యోతిష్యులకి నేను ఎంచుకున్నటువంటి పందాకి ఒక చిన్న వ్యత్యాసం ఉంది ఇక్కడ నేను జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా ఒక మాట చెప్తాను మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే దీనికంటే కూడా విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందుతారు మన పెద్దలు ఒక మాట చెప్తారు ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్ను నిహన్యమానులగుచుందృత్యున్నోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్గా ఉనన్ అని గొప్ప కవి అన్నాడు దైనందిన జీవితంలో మన ప్రారంధ కర్మ ఇలాగే ఉంది ఇక నేను ఇలాగే ఉండిపోతానేమో ఈ కష్టాల కొలిమి నుండి నేను బయటికి రాలేనేమో అని అందరూ అనుకుంటారు ప్రారంధ కర్మలు అన్నటువంటివి నిరుదుటి రాలన్నటువంటి రాసి పెట్టి ఉండవచ్చు కానీ విధివ్రాతయినా అయినా విఫలమవుతుంది కానీ సద్గురు వాక్కు సత్యం అవుతుందన్న ఒక మాట గురుదేవులు చెప్తారు ఈ విధివ్రాతను అనుసరించే కంటే కూడా దాన్ని మించినటువంటి ఫలితాన్ని కూడా మన ప్రయత్నంతో మనం సాధించవచ్చు అని నేను చెప్తూ ఉంటాను చేతి రాతలు నిజమేనా గీతలు చేతి వ్రాతలు జ్యోతిష్యాన్ని అనుసరించి ఎన్నో రకాలైనటువంటి విషయాల్లో హస్తరేఖ సాముద్రికం అవ్వచ్చు నుదుటి రావచ్చులు అవ్వచ్చు కుండలు అవ్వచ్చు ప్రశ్న కుండలు అవ్వచ్చు ఎన్నో రకాలైనటువంటి అంశాలని మన సనాతనమైనటువంటి ధర్మం చెప్పింది మన భారతదేశం కంటే కూడా ప్రఖ్యాత శాస్త్రవేత్త హస్తరేఖా సాముద్రికల మీద పరిశోధన చేసినటువంటి కీరో గురించి ప్రపంచం మొత్తం కూడా వినుంది రష్యా దేశానికి సంబంధించినటువంటి ఒక రాజ కుటుంబీకులు ఆయన్ని పిలిపించారట కీరోని అక్కడ ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి ఇదే ప్రశ్న అడిగారట మరి హస్తరేఖలన్నీ కూడా వాస్తవమా మరి నేను ప్రధానమంత్రిగా ఉన్న ఈ దేశానికి మరి నాకు సంబంధించినటువంటి చేతి రాతలో నా భవిష్యత్తు కానీ భూతభవిత వర్ధమానాలు ఏమిటి అని అడిగాడట రస్పుటిన్ ఎవరిని కీరోని కీరో అప్పుడు చెప్పాడట అంతఃపుర కుట్రల వల్ల నువ్వు తొందరలో మరణించబోతున్నావు నీ యొక్క శరీరం అన్నటువంటిది ఒక విశేషవంతమైనటువంటి ద్రవంలో ఉంచబడుతుంది కొన్ని సంవత్సరాల పాటు ఇలా ఉండబడుతుందని అలాగా పశ్చాత్త శాస్త్రవేత్త చెబితే అది చరిత్ర అయ్యింది కానీ మన సనాతనమైన ధర్మము లేకపోతే మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సాధారణమైనటువంటి జ్యోతిష్యుడు చెప్తే అది సంచలనం అవ్వదు పాశ్చాత్యులు మనని అనుసరిస్తేనే అంటే మన దేవుడిని మన విధి విధానాలని మన సంస్కృతిని మన సాంప్రదాయాల్ని మీరన్నట్టుగా ఈ గొప్ప శాస్త్రమైనటువంటి హస్తరేఖా సాముద్రికాన్ని కీరో విశ్వవ్యాప్తం చేసినటువంటి విషయాలు కూడా విదితమే ఇది ప్రపంచంలో అందరికీ కూడా తెలుసు అంటే వీటి మీద పరిశోధన చేసినటువంటి గొప్ప జ్యోతిష్యులు ఇండియాలో కావచ్చు ఇతర దేశాలలో కావచ్చు ఇంకొక కాడ కావచ్చు ఇంకొక కాడ కావచ్చు శాస్త్రవేత్తలు వాళ్ళ జ్యోతిష్యులు వాళ్ళ అంటే మీరు ఏం చెప్తారు తప్పనిసరిగా శాస్త్రం గొప్పది శాస్త్రాన్ని మీద పరిశోధన చేసే ప్రతి శాస్త్రవేత్త గొప్పవాడే నో డౌట్ అటాల్ నేను అడిగింది ఏంటంటే శాస్త్రవేత్తలు వాళ్ళ జ్యోతిష్యులు గొప్పవాళ్ళ కంపేర్ టు శాస్త్రవేత్తలు వర్సెస్ జ్యోతిష్యులు అందరూ జ్యోతిష్యులు గొప్పవాళ్ళు కాదు ఒప్పుకుంటున్నారా మీరు దీన్ని ఎస్ అందరు జ్యోతిష్యులు గొప్పవాళ్ళు కాదు అంటే కొంతమంది గొప్పవాళ్ళ అందరూ గొప్పవాళ్ళు కాదు కొంతమంది ఉండొచ్చు మీరు గొప్పవాళ్ళ అది నేను గొప్పవాడిని నేను ప్రకటించుకోవటం అది నా మూర్ఖత్వం అవుతుంది నా శాస్త్రానికి ఉన్నటువంటిది ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా గొప్పవాడు ఎప్పుడు అవుతాడంటే ఒక అల్టిమేట్ స్థితిని ఎప్పుడు చేరుకుంటారంటే జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు మనం చెప్పింది ప్రతిదీ కూడా ప్రతి జోష్యం కూడా వాస్తవం అవుతుందని మనం చెప్పలేము నేను చెప్పినటువంటి అంశాల్లో కొన్ని ఫలించవచ్చు ఫలించకపోయి ఉన్న జ్యోష్యాలు ఉండొచ్చు కొన్ని అవి నా పరిజ్ఞాన లోపం వల్ల కూడా జరిగి ఉండొచ్చు నేను గొప్పవాడిని అనుకోను కానీ నేను కూడా ఒక శాస్త్రం తెలిసినటువంటి ఒక సామాన్యమైనటువంటి జ్యోతిష్యుడిని ఆ విధంగా నన్ను నేను భావిస్తుంటాను రైట్ ఓకే అంటే ఇంత మంచిగా అంటే పబ్లిక్ సమస్యలు చెప్పుకోవడానికి మీ దగ్గర వచ్చినప్పుడు కావచ్చు పర్టికులర్లీ మీరనే కాదు ఎవరైనా కొంతమంది మంచి వారు కాని వారు ఉన్నారు కదా జ్యోతిష్యులల్లో కొంతమంది మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం అటువంటి జనాలతోటి జనాల యొక్క వీక్నెస్లతో ఆడుకుంటున్నారా అనంటే మీరేమంటారు కొన్ని సంఘటనలు ఉదంతాలు మనం అన్ని కూడా చూస్తూనే ఉంటాం కానీ అందరు జ్యోతిష్యులు అట్లా చేస్తున్నారని మేము చెప్పలేం కానీ కొంతమంది అమాయకమైనటువంటి ప్రజల్ని మీరన్నట్టుగా వాళ్ళ యొక్క దాన్ని బట్టి అంటే ఓ నమ్మకంతో విశ్వాసంతో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎలా ఉంటుందంటే ఒక సమస్య వస్తే ఏ వ్యక్తి అయినా ఈ సమస్యకి ఈ జ్యోతిష్యుడి దగ్గరకో ఈ గురువు గారి దగ్గరకో వెళితే నా సమస్యకి ఏదైనా పరిష్కారాన్ని సూచిస్తాడేమో అన్నటువంటి ఆశతో మన దగ్గరకు వస్తారు అతనికి ఒక ఫైనాన్షియల్ సమస్య ఉందనుకున్నాం లేదా ఒక ఉద్యోగం రాలేదనుకున్నాం ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ఒక చిన్న ఉద్యోగస్తుడు ఓ పాతిక వేలు సంపాదించగలడు అనుకున్నా గురువుగారు నాకు ఉద్యోగం రావట్లేదు గత ఆరు మాసాలుగా సంవత్సరంగానో నేను ఇబ్బంది పడుతున్నాను మరి దీనికి ఏదైనా పరిష్కారం ఉందా అన్నటువంటి విషయాన్ని ఓ వ్యక్తి వచ్చి నన్ను కలిశారనుకు ఒకవేళ ఆ వ్యక్తికి ఉద్యోగం వస్తే అతను నెలసరి జీతం ఎంత పాతిక వేడు అలాంటి వ్యక్తులకి ఓ రెండు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలకు విలువైనటువంటి పరిహారాన్ని చెప్పి ఇది చేస్తేనే నీ జీవితం మారుతుంది ఇది చేయకపోతే నీ జీవితంలో ఇబ్బందులు పడతాం లేకపోతే నీ దైనందిన జీవితంలో ఉద్యోగం అన్నటువంటిదే రాకపోయేటువంటి అవకాశం ఉంది అని ఈ విధమైనటువంటి ఇబ్బందులకి మానసికమైనటువంటి సంఘర్షణకు గురి చేయడం తప్పు ఆ వ్యక్తి యొక్క స్థితిగతులను అనుసరించకుండా అవసరం లేనటువంటి రెమెడీస్ చేయడం కూడా తప్పు ఓకే అంటే మీరు జ్యోతిష్యం చెప్పేటప్పుడు అంటే వచ్చిన పర్సన్ యొక్క మెంటల్ స్థితిగతులను బట్టే మీరు జ్యోతిష్యం చెప్పబడుతుంది అంటున్నారు మిగతా జ్యోతిష్యులు అంటారు మిగతా జ్యోతిష్యులు నో 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 ఆ వ్యక్తికి సంబంధించి ఒక్కటి జ్యోతిష్యం అందరూ కూడా ఒకే ఒక వ్యక్తి ఇప్పుడు అంటే నేనేమంటున్నా అంటే నాకు సమస్య ఉన్నది లేకపోతే ప్రేమ వివాహంగా లేకపోతే ఫైనాన్షియల్ ఇంకా లెటెన్ కావాలన్నది కావచ్చు లేకపోతే ఆర్థికంగా రాజకీయంగా బలపడాలన్నది కావచ్చు ఇప్పుడు నన్ను ఏ ఆధారంగా ఫస్ట్ ఫిల్టర్ చేసి చెప్తారా లేకపోతే ఎట్లా చెప్తారు జ్యోతిషం అనేది మొట్టమొదటి అందరూ జ్యోతిష్యులు ప్రామాణిక తీసుకునేది మీ యొక్క జన్మ నక్షత్రం జన్మ లగ్నం అక్కడ ఉన్నటువంటి పన్నెండు భావాలు ఈ పన్నెండు భావాల్లో మీరు అడిగినటువంటి అంశం అది వివాహానికి సంబంధించింది అయితే సప్తమ స్థానం మీకు సంబంధించినటువంటి రాజయోగానికి కారణమైనటువంటి లేదా రాజకీయ యోగానికి కారణమైనటువంటి గురు సంబంధ రవి సంబంధమైన ఆగ్రహాలు ఇవన్నీ బేసికల్గా ఎక్కడ మీ జాతకంలో ఉన్నాయి నంబర్ వన్ నంబర్ టూ ఇప్పుడు మీకు నడుస్తూ ఉన్నటువంటి గ్రహగతులు ఏ మహర్దశలో మీరున్నారు ఈ సంవత్సరం మీ వ్యక్తిగతమైనటువంటి వైవాహిక జీవితానికి లేదా కళ్యాణ గడియలకి ఇది అనుకూలవంతమైంది లేదా వచ్చేటువంటి సంవత్సరం ఏదైనా ఉందా లేదా ఈ మహర్దశ సరే ఇందా కాదా సో మీరు ఇప్పుడు తీసుకున్నటువంటి డిసిషన్స్ కరెక్ట్గా ఉంటాయా లేదా వీటన్నిటినీ పది నుండి ఇరవై సెకండ్లలోపు లెక్క గట్టి అంత వేగంగా లెక్కకట్టి చెప్పగలిగినటువంటిది జ్యోతిష్యం ఏం నా జీవితంలో మహనీయులు మహనీయులు చాలామంది మహనీయులు చాలా మంది అక్యురేట్ అనే కాదు వందకు వంద శాతం కూడా చెప్పగలిగినటువంటి మహనీయులు ఉన్నారు గతంలో చెప్పారు వర్ధమాన ప్రపంచంలో ఉన్నారు భవిష్యత్తులో కూడా ఉండబోతారు దాంట్లో నో డౌట్ అట అంటే గా చెప్తారు ఇక ఏం జరుగుతుంది జీవితంలో అని ఆ వ్యక్తికి సంబంధించిన ఇలాంటి జన్మ కుండలితో కరెక్ట్గా మనకు తెలిసి ఉంటే అక్యూరేట్గా చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఒక వ్యక్తి అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు లేకపోతే మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు పవర్ స్టార్ ఉన్నారు వాళ్ళ జాతకాలు చూసిన తర్వాత అంటే అప్పుడున్నటువంటి కాలంలో వీళ్ళు ఫ్యూచర్లో సీఎం అవుతారు లేకపోతే స్టార్ హీరో అవుతారని చెప్పి చెప్పగలుగుతారా ఎస్ అలాంటి సంఘటనలు కూడా కొన్ని జరిగాయి కదా అంటే యాదృచ్ఛికంగా ఒకవేళ వాళ్ళు ఇప్పుడు పర్ సపోజ్ క్రాంతి వారే బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు తీసుకోబోతున్నావు వారం రోజులల్లో అని అనుకోండి మీరు అన్నరు అనుకోండి నిజమైనా నాకు వచ్చేది ఉందేమో అది మీరు అన్నంత మాత్రం నిజం నిజమైతుంది అని నేను అడిగితే మిమ్మల్ని ఏమంటారు మీకు అవార్డు వచ్చేటువంటి విషయం నాకు తెలియదుగా మీ జాతకంలో అటువంటి ఉన్నతమైనటువంటి నేను జర్నలిస్ట్ కాబట్టి నాకు జర్నలిస్టుల పరంగా బెస్ట్ అవార్డు అనేది నాకు వస్తుంది నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు రాదు లేకపోతే బెస్ట్ పొలిటీషియన్ అవార్డు నాకు రాదు మీ రంగానికి సంబంధించి మీకు అనుకూలవంతమైనటువంటి గ్రహ దశలు నడుస్తున్నప్పుడు నాట్ ఓన్లీ బెస్ట్ జనలిస్ట్ ఇలాంటి సత్కారాలు సన్మానాలు ఇలాంటి ఉన్నతి కలిగించేటువంటి శుభగ్రహ దశలు ఉన్నప్పుడు ఇలా జరుగుతాయని చెబుతాం తప్పేముంది అంటే అంతా కూడా జాతక రీత జాతకం జ్యోతిష్యం అంటే అర్థం ఏంటంటే ఒక నిసీధిలో ఉన్నటువంటి ఒక మనిషికి ఒక వెలుగు రేఖ లాంటిది ఒక మార్గాన్ని సూచించేది అంత మాత్రమే కానీ కేవలం మన ప్రారంధ కర్మలు ఏవే లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఉదాహరణ చెప్తానండి మీరు ఒక అబ్బాయిని తీసుకొచ్చారు నా దగ్గరికి ఆ అబ్బాయి జాతకాన్ని నాకు చూపెట్టా ఇదే ఇతడు విదేశాలకు వెళ్ళగలిగిన యోగం ఉందండి అని నేను చెప్పాను అప్పుడు ఆ అబ్బాయి వయసు పదిహేనేళ్ళు అనుకున్నాం క్రాంతి గారు ఏం చేశారు గురుగారు చెప్పారు కదా విదేశాలకు వెళతాడని చెప్పి ఈ అబ్బాయి ఎలా విదేశాలకు వెళతాడో చూద్దామని చెప్పి టెన్త్ క్లాస్ మీద డ్రాప్ చేశారు వాటిని ఆ పిల్లవాడు టెన్త్ క్లాస్ కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేదు అప్పుడు అబ్బాయి విదేశాలకు వెళ్తాడు ఏ కువైట్కు కో సౌదీ అరేబియాకు పోతాడు ఏదో రకంగా విదేశాలకు వెళతాడు లేదా ఆ పిల్లవాడిని గురువుగారు చెప్పారు లేకపోతే ఒక జ్యోతిష్యుడు చెప్పారు మన జాతకంలో ఉత్కృష్టవంతమైనటువంటి యోగం ఉందని విదేశాలకు వెళ్ళగలిగిన యోగం ఉంది కొంచెం బాగా చదివిద్దాం ఒక గ్రాడ్యుయేషన్ చేయిద్దాం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ లేకపోతే ఉన్నత చదువులకి యుఎస్కో లేకపోతే లండన్కో మిగతా దేశాలకు వెళ్ళగలిగినటువంటి అవకాశం వస్తుంది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీరు చేసేటువంటి ప్రయత్నాన్ని బట్టి మీ యోగాన్న పెంచుకుంటారు మీ యోగం అన్నా కాన్స్టెంట్గా అక్కడ ఉంటుంది మీరు ఏ ప్రయత్నం చేయకుండా ఉన్నప్పటికీ కూడా మీ జాతకంలో జరగవలసింది అలా జరుగుతుంది దాని తీవ్రతను పెంచుకోవటమా తగ్గించుకోవటమా అన్నటువంటిది మీ చేతిలో నా చేతిలో కాదు ఆ వ్యక్తి యొక్క ప్రయత్నంలో ఉంటుంది అతని యొక్క ప్రారంభ కర్మనే ఆ ప్రయత్నంగా మనం చెప్పచ్చు డే టు డే అప్డేట్ అంటే పుట్టిన వ్యక్తి అంటే ఇవాళ ఒక బాబు అనుకోండి పర్ సపోజ్ ఆ బాబు జాతకం తెచ్చి మీకు చూపిస్తే మీరు చెప్పగలుగుతారా ఒక వ్యక్తి యొక్క పుట్టిన తేదీ నుండి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉండదు కదా జ్యోతిష్యంలో ఫస్ట్ పాయింట్ క్లియర్ అది ఎస్ క్లియర్ సప్త యొక్క ప్రభావం ఉంటుంది సప్త మాతృకలు అంట చాముండి ఇంద్రాని ఇటువంటి ఏడు గణాలతో కూడినటువంటి సప్త మాతృకల యొక్క ప్రభావం ఉంటుంది తొమ్మిది గ్రహాలు తొమ్మిది గ్రహాలకు సంబంధించిన ప్రభావం అన్నటువంటిది తక్కువగా అసలు ఉండదు లేదా దాని మీద ప్రభావం తక్కువగా చూపెడుతుంది సో వాళ్ళకి బాలగ్రహ సంబంధమైన దోషాలు ఉంటాయి కాబట్టి ఒకటి అంటే అప్పుడే ఒక్క రోజు నుండి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల యొక్క జాతకాన్ని అనుసరించి వాళ్ళ ఆరోగ్య సమస్యలు వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగతమైనటువంటి జీవితం భవిష్యత్తుకు సంబంధించిన విషయాల కంటే కూడా ఆరోగ్యం వీటికి సంబంధించిన విషయాలను మాత్రమే ఏ జోచించడం చేయడం చెప్తాడు పన్నెండేళ్ళ తర్వాత మాత్రమే వాళ్ళకు సంబంధించిన విద్య ఉద్యోగం భవిష్యత్తు వీటికి చెప్తారు అంటే అంటే నేను అడుగుతాను నా అనాలిసిస్ ప్రకారం అంటే పన్నెండు సంవత్సరాలు వచ్చేంత వరకు ఒక వ్యక్తికి విచక్షణ జ్ఞానం అనేది ఉండదు మంచి షెడ్యూల్ అనేది తెలియదు వాడు ఏ దారిలో పెరిగితే అదే దారిలో ఉంటాడు ఎస్ ఆ పిల్లవాడు ఎస్ సో అప్పుడు మంచి చెడు చెప్పినా తీసుకునే పరిస్థితిలో ఉండరు ఎస్ అది ఏజ్ చేసినా కన్సిడర్ చేసే పరిస్థితుల్లో పెద్దలు కూడా ఉండరు సో ఆ పన్నెండు ఏళ్ళ తర్వాత విచక్షణ జ్ఞానం తెలివి లేకపోతే కాన్షియస్ మొదలవుతుంది కాబట్టి అప్పుడు చెప్తేనే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి ఏమన్నా నిబంధనలు ఉంటాయా ఏమంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ పూర్తి చేయడానికి ఎన్నేళ్ళు పడుతుంది ఇప్పుడైతే అప్పుడైతే పదిహేను ఏళ్ళు పడుతుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎన్నేళ్ళు పడుతుంది ఇరవై ఒకటి మరి పది సంవత్సరాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డీ చేసిన వాళ్ళు లేరా మనిషి యొక్క విచక్షణ జ్ఞానం అన్నటువంటిది ఒక్క వ్యక్తితో పోలిస్తే మరో వ్యక్తికి తేడా ఉంటుంది కానీ మీరు అన్నటువంటి ఒక పాయింట్ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనిషి యొక్క శరీరం హ్యూమన్ బాడీ అది ఆ నాటమే అవ్వండి శరీర ధర్మశాస్త్ర ప్రకారంగా మీరన్నట్టుగా ఎన్నో రకాలైనటువంటి రసాయన క్రియలు భౌతిక క్రియలు ఇవన్నీ డెవలప్ అయితే మీరు అన్నారే విచక్షణ అన్నటువంటి వరల్డ్ ఎన్నో రకాలైనటువంటి రకరకాలైనటువంటి మార్పులకు అది లోన్ అవుతూ ఉంటుంది ఈ పన్నెండు సంవత్సరాల నిబంధనని ఎందుకు పెట్టారు ఈ పూర్వీకుల నుంచి వచ్చేటువంటి అంశాన్ని కనుక మనం కాస్త లోతుకెళ్తే పూర్వము తట్టు మసూచి పోలియో కలరా వీటికంటే కంటే మించినటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి మనిషి పుట్టినటువంటి వెంటనే ప్రతి ప్రసవం కూడా ప్రతి స్త్రీకి కూడా ఒక గండం అని చెప్తూ ఉండేవాళ్ళు ఇప్పుడున్నటువంటి హాస్పిటల్స్ లేవు ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు అప్పుడు లేవు ఇప్పుడున్నటువంటి స్థితిగతులు అప్పుడు లేవు ఈ జ్యోతిష పరిభాషలో ఏం చెప్తారంటే మనిషి యొక్క జననానికి కూడా కారణమైంది ఒక మనిషి ఎట్లా పుడతాడు అనేటువంటిది కూడా అతడి ప్రారంధ కర్మంలో రాసి ఉంటుంది ఈ పన్నెండు సంవత్సరాల యొక్క జీవితంలో చాలామందికి ఈ తొమ్మిది గ్రహాలు అన్నటువంటివి ఈ పన్నెండు సంవత్సరాల యొక్క కాలంలో ఒక అంగార కూడా అంతో ఇంతో ప్రభావాన్ని చూపెడతాడు తొమ్మిది గ్రహాలు కూడా ప్రభావాన్ని చూపెట్టలేవు ఆయుర్భావం అన్నటువంటిది ఎయిత్ హౌస్ ఉంటుంది ఆ ఎయిత్ హౌస్ను అనుసరించి పిల్లవాడు అప్పుడే పుట్టచ్చు వెంటనే శస్త్రచికిత్స జరగచ్చు వైద్య సంబంధమైనటువంటి విధి విధానాలలో ఇబ్బందులు ఉండొచ్చు నెలలు ఉన్నప్పుడు సంవత్సరాలు మారుతున్నప్పుడు ఇందాక నవగ్రహాలకు బదులుగా సప్తమాత్రకలని కొన్ని చెప్పాం కదా వీటి ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు తల్లికి కానీ తండ్రికి కానీ అంటే ఇంకొక అంశం ఏంటంటే ఒక వ్యక్తి ఒక జన్మ నక్షత్రంలో ఒక అబ్బాయి పుడతాడు లేదా అమ్మాయి పుడుతాడు అతను పుట్టినటువంటి సమయాన్ని అనుసరించి ఏ నక్షత్రంలో పుట్టాడో తెలుసుకుంటే ఆ నక్షత్ర పాదాన్ని అనుసరించి తల్లిదండ్రుల మీద కూడా ఇంపాక్ట్ చేసేటువంటి కొన్ని ఉంటాయి చాలా జీవితాల్లో మనం చూసుకుంటాం ఒక పిల్లవాడు పుట్టగానే తండ్రికి మరణం కలగటం తల్లి చనిపోవటం ఇలాంటి విపత్తులు కూడా జరగటం గండాన పుట్టిరు అని అంటారు ఓకే అంటే అప్పుడే పుట్టిన పిల్లవాడికి కావచ్చు పాపకి కావచ్చు పన్నెండు సంవత్సరాల వరకు అంతగా గ్రహాల ప్రభావం ఉండదు అని అంటారు అంతే కదా కాకపోతే వేణు స్వామి అని చెప్పేసి ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ క్లిన్కారణ ఏమో మెగాస్టార్ గారి మనవరాలు ఎస్ అనుకుంటా ఐ థింక్ సో ఆమెకు బోర్డు పెట్టి చార్ట్ పెట్టి జాతకం మొత్తం అవుతుంది అదంతా చెప్పేసింది కదా అది ఎట్లా పాసిబుల్ అవుతుంది పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల యొక్క జాతకాన్ని అనుసరించి మాకు ఉన్నటువంటి నిబంధన పెద్దల నుంచి మేము నేర్చుకుంది ఇంకొకటి ఈ పన్నెండేళ్ల తర్వాత రాబోయేటువంటి భవిష్యత్తును తర్వాత చెప్పాలి తప్ప ఆ వ్యక్తికి సంబంధించిన ఆరోగ్యపరమైన అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన ఈ ముఖ్యమైనటువంటి ఇన్సిడెంట్స్ అంటే తల్లిదండ్రి ఆరోగ్యం ఆ వ్యక్తి యొక్క పెరుగుదల శరీర సౌస్తవం వీటికి సంబంధించిన విషయాలని చెప్పాలి తప్ప వాళ్ళ యొక్క భవిష్యత్తును చెప్పటం అన్నటువంటిది శాస్త్ర సమ్మతం కాదు వారికి తప్పేన ఆయనకున్నటువంటి పబ్లిసిటీని పెంచుకోవడానికి అవ్వచ్చు ఆయనకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో అట్లా చెప్పటం అన్నటువంటిది శాస్త్ర సమ్మతం అయితే కానే కాదు వేణుస్వామి చేసింది తప్పేనా నేను అడిగేది తప్పు అనేటువంటి వర్డ్ కంటే కూడా అలా చెప్పకపో అలా చెప్పడం అన్నటువంటిది సరైనటువంటి విధానం కాదని నేను ఒప్పుకుంటాను వేణుస్వామి అలా చేయడం సరైనది కాదు అని ఎస్ ఎగ్జాక్ట్లీ క్లియర్ క్లియర్ ఈ ఒక చిన్న పాప ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ ఇంట్లో పుట్టింది ఒక చిన్న పాప అమ్మాయి పుట్టినటువంటి మూడు నాలుగు గడియల్లో అన్ని మీడియా ఛానల్స్ అందరి ప్రముఖమైనటువంటి జ్యోతిష్యుడిని సంప్రదించారు నన్ను కూడా సంప్రదించారు వాళ్ళు కొంతమంది మీడియా మీడియా సోషల్ ఆ అమ్మాయి జాతకం ఎలా ఉంది ఏ నక్షత్రంలో పుట్టింది ఎలా ఉండబోతుంది ఏమిటి అన్నటువంటి విషయాన్ని అడిగితే కూడా నేను ఈ విషయాన్ని ఒక్కనించి అందులో చెప్పాను అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుండి పన్నెండు సంవత్సరాలలోపు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు చెప్పకూడదు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఒకటి వాళ్ళు పుట్టినటువంటి నక్షత్రం ఒకటి వాళ్ళకు పెట్టబోయేటువంటి పేరు ఒకటి వీటికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలని చెప్పాలి భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే బాగుంటుందని కానీ బాగాలేదని కానీ చాలా బాగుంది అంతే అలా చెప్పడం తప్పు ఎస్ నేను మొన్న మిమ్మల్ని కలిసినప్పుడు మీరు చెప్పినటువంటి అంశం ఏందంటే గురుగారు చెప్పినటువంటి అంశం ఏంటంటే అంబేద్కర్ పుట్టిన తర్వాత ఆయన పూర్వ జన్మలో జరిగినటువంటి అంశం ఏంది అని అంట అంటే ఒక సం ఎక్సట్రా స్వామి వచ్చే జన్మలో ఖచ్చితంగా నువ్వు అంబేద్కర్ వైపు పుడతావు అంటే అంబేద్కర్ అని పేరు చెప్పలేదు కానీ గొప్ప స్థాయికి వెళ్తావు నువ్వు దేశాన్ని దేశ చరిత్రనే మార్చగలిగే అంత శక్తి నీ దగ్గర అని చెప్పేసి ఒక జ్యోతిష్యుడు చెప్పిండు అని చెప్పేసి అంబేద్కర్ గారికి గత జన్మలో అని చెప్పి నాకు గురుగారు చెప్పారు అది ఎట్లా సాధ్యమవుతుంది దాన్ని నేను కొంచెం వివరంగా చెప్పమంటారా నాకు చెప్పడానికి రాలేదు మీరు చెప్పండి విశ్వభవితాన్ని చెప్పిన కాలజ్ఞాని జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు స్వామివారు కేవలం భవిష్యత్తు విషయాలను చెప్పినటువంటి కాలజ్ఞాని మాత్రమే కాదు సమాజంలో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అసమానతలు ఆనాడు ఉన్నటువంటి కట్టుబాట్లు ఎన్నో రకాలైనటువంటి మూఢ విశ్వాసాలు ఎన్నో రకాలైనటువంటి మూఢాచారాలు ఉండేటువంటివి ఆ సందర్భంలో ఆయన కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా కేవలం బ్రాహ్మణుడు మాత్రమే వేదాన్ని చదవాలి బ్రాహ్మణుడు మాత్రమే వేదాన్ని వినాలి అనేటువంటి మనుస్మృతి లాంటి కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఆ కాలంలో ఉండేవి ఓ నాలుగు వందల సంవత్సరాల క్రితం అలాంటి సందర్భంలో మహమ్మదీయుడైనటువంటి వ్యక్తిని శిష్యుడిగా పెట్టుకుంటే ఒక స్త్రీ స్వామివారు చెప్పేటువంటి బోధనలు వినడానికి వచ్చిందట ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి తాగి ఉన్నటువంటి తన భర్తతో చెప్తుందట భగవంతుడు ఎక్కడో లేడు మన శరీరంలోనే ఉంటాడట ఇదిగో ఇక్కడ సప్తచక్రాలు ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయంటే ఆ వ్యక్తి తాగినటువంటి బైకంలో దేవుడు ఎక్కడున్నాడో చెప్పమని చెప్పి ఒక కత్తితో ఆ స్త్రీ యొక్క దేహాన్ని తునా తునకలు చేశారట ఈ విషయం తెలుసుకున్నటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆ దళితుడైనటువంటి ఆ కక్కయ్య ఇంటికి వెళ్ళి ఆవిడిని పునర్జీవితులను చేశారని ఆ వ్యక్తి స్వామివారి యొక్క పాదాల మీద పడి నన్ను నా కులాన్ని నాకు సంబంధించినటువంటి వర్ణాన్ని ప్రపంచం గౌరవించట్లేదయ్యా ఎన్నో కట్టుబాట్లు పెట్టిందయ్యా కనీసం మనిషి తాగడానికి అవసరమైన మంచి నీటికి కూడా బావులు బావులున్నాయ్యా కానీ మా దళిత వాడకి బావి లేదు నీరు వస్తే వర్షాధారమైనటువంటి వాగులు వంకలే ఆధారం అవుతాయి కానీ మమ్మల్ని పర్టికులర్గా కులంతో వర్గంతో వర్ణంతో మమ్మల్ని పిలుస్తున్నారు మాకెవరికి జ్ఞానం లేదు కానీ అంత గొప్ప మహనీయుడివి నా ఇంటికి రావటం అన్నటువంటి చాలా ఆనందం ప్రపంచ భవిష్యత్తుని చెప్పావు మరి మా భవిష్యత్ ఏమిటి మా కులానికి మా వర్గానికి వర్ణానికి కూడా ఏదైనా మార్పు జరిగే అవకాశం ఉందా లేక ఇక్కడే అనగారిగినటువంటి వర్గాలుగా ఉండిపోతామనే ఆవేదనతో అడిగితే సమీపమైనటువంటి భవిష్యత్తులో నీ యొక్క మరుజన్మలో మీరు చెప్తున్నటువంటి ఈ కులము వర్గము వైషమ్యం ఏదైతే ఉందో అణగారినటువంటి వర్గాలుగా ఉన్నటువంటి మిమ్మల్ని సంస్కరించడానికి మళ్ళీ జన్మం తీసుకుంటా ఉన్నారు మా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఆ కక్కయ్య అంబేద్కర్గా వచ్చాడేమో రాజ్యాంగాన్ని రచించాడము అనగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా సముచితమైన స్థానంలో చేశాడు ఈనాడు భారతదేశానికి ప్రధానమైనటువంటి ప్రథమ పౌరుడు కూడా అయ్య అవ్వగలిగినటువంటి రాజ్యాంగ లక్ష్యాన్ని హక్కుని మనకు కల్పించాడని ఒక బ్రహ్మంగారు ఉపాసకుడుగా నేను భావన చేస్తాను అయితే ఈ గత జన్మలు పూర్వజన్మలు పూర్వజన్మలో చేసిన పాపాలు గత జన్మలో చేసిన పాపాలు అనేటివి ఉంటాయి కదా ఉంటాయా ఉంటాయా అన్నదే నా ప్రశ్న పాపాలు పుణ్యాలు అనే కర్మలు అంటారు కర్మలు ఉంటాయి కదా కర్మలు కర్మలు ఉంటాయి అంటే నేను దానికి అటాచ్ రిలేటెడ్ రిలేటెడ్ అయితే కక్కయ్య అనే వ్యక్తి అలా భార్యను చంపడం అనేది కక్కయ్య చేసిన పాపము కర్మ ఎస్ ఆ కర్మ సిద్ధాంతంలో ఉన్నటువంటి అంటే కర్మలో ఉన్నటువంటి కర్మ పాపం చేసినటువంటి కక్కయ్య గంత గొప్ప అంబేద్కర్ ఎట్లయినా నేను అడిగితే మీరేం చెప్తాను కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి కక్కయ్య మరు జన్మలోనే వెంటనే అంబేద్కర్ అయ్యాడని నేను చెప్పానా మీకు కక్కయ్య నేనా అంటే కక్కయ్య అంబేద్కర్ అవతారం నాలుగు వందల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి కక్కయ్యగా జన్మించి ఉన్నాడు మీరు అన్నట్టు తెలిసి తెలియకో కర్మ చేశాడు ఆ కర్మ ఫలితాన్ని అనుభవించవలసింది నో డౌట్ అట ఆ వ్యక్తి యొక్క మరు జన్మలో అంటే కమింగ్ నెక్స్ట్ జన్మే అని నేను అనను కమింగ్ నెక్స్ట్ జన్మకి ముందు ఏదైనా జన్మ ఉందేమో తెలియదు లేదా అంబేద్కర్ తన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వైవాహిక జీవితంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాడేమో దాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోకూడదు తన వైవాహిక జీవితానికి సంబంధించిన స్థితిగతులను కూడా మనకు వారి గురించి వ్యక్తిగతంగా మనకు తెలియదు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా పొందుకుండొచ్చేమో దాన్ని ఎందుకు మనం అర్థం చేసుకోకూడదు కృష్ణచార్యులు గారు మీకు ఇంత జ్ఞానం అంటే అవతల వ్యక్తి ఏ సమస్యతో వచ్చినా తీర్చగలిగేటటువంటి శక్తి ఆ నైపుణ్యం ఎవరి నుంచి వచ్చింది నీకు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితం రెండు మా తండ్రి గారు అయినటువంటి వెంకటగిరి రామచంద్రయ్య గారు వారు ప్రస్తుతానికి ఉన్న మధ్య లేరు వారు బ్రహ్మహక్యం చిన్న ఉన్నారు మా నాన్నగారు మా తొలి గురువు వారు వారి ద్వారా ఆయుర్వేద వృత్తి మా ఆయుర్వేదం చేయటం మా వృత్తి మా నాన్నగారికి యోగం ధ్యానం ఈ విధమైనటువంటి పరిజ్ఞానం ఇవన్నీ కూడా సత్సాంగత్యం సాధు పురుషులతో ఉన్నటువంటి సాంగత్యం ఇవన్నీ కూడా నా కుటుంబ జీవితంలో ఒక భాగంగా మిళితమై ఉండేవి అట్ ద ఏజ్ ఆఫ్ సెకండ్ ఇయర్ నేను రెండు మూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బ్రహ్మంగారికి సంబంధించిన కొన్ని తత్వాలు పాడటం నాకు చిన్నప్పుడు వచ్చింది భగవద్గీతని కూడా రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు నేను మాట్లాడే సందర్భంలోనే పాటలు పాడేవాడిని అని అన్నారు నాకు కూడా చిన్నప్పుడు బ్రహ్మంగారికి సంబంధించిన తత్వాలు కొన్ని అచేతనంగా నేను పాడుతుండేవాడిని అంటే కొంతమంది సాధు పుంగవులు మా కుటుంబంతో కలిసి మేమంతా జీవిస్తూ ఉండేవాళ్ళు కొన్నేళ్ళుగా సో ఇవన్నీ కూడా అట్లా వచ్చాయి మా నాన్నగారి ద్వారా ఒకటి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి యొక్క ఉపాసన ఫలితంగా నేను కొన్నేళ్లుగా స్వామివారి యొక్క దీక్షలో నేను ఉన్నాను ఈ రెండింటి కారణాల వల్లే నాకు అది శక్తి అనే కంటే కూడా సమాజహితం కోసం లోక కళ్యాణార్థం మన దైనందిన జీవితంలో ఎందుకంటే భారతదేశానికి మిగతా దేశాలకున్నట్టు అంటే ఈ మధ్యకాలంలో చాలామంది అంటున్నటువంటిది ప్రపంచంలో ఎవరికైనా సమస్య వస్తే భారతదేశంలో జ్యోతిష్యుడి దగ్గరికి వస్తారు ప్రపంచంలో వేరొక చోట వేరొక అంటే అది వేరే కంట్రీలో ఎవరికైనా సమస్య వస్తే కౌన్సిలింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారు సో ఇవన్నీ చూసినటువంటి తర్వాత ప్రతి మనిషి కేవలం సమస్యలతోనే రాడు భావోద్వేగాల వల్ల కూడా కొన్ని వస్తారు వాళ్ళ మానసిక సంఘర్షణ వల్ల కూడా చాలా సమస్యలు పెట్టుకొని వస్తారు కాబట్టి మా నాన్న ఒక ఆయుర్వేద వైద్యుడిగా ఆయన ఎన్నో తన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సేవలు చేసి ఉంటారు కాబట్టి నేను ఆ విషయాలని వాటిని ఆయనకున్నటువంటి ఆ పేషెన్స్ ఆ ఓపికని ఆయన ట్రీట్ చేసేటువంటి విధి విధానాన్ని ఇవన్నీ తెలుసుకున్నటువంటి తర్వాత నాకు ఈ విధి విధానం అన్నటువంటిది అలవాటు పడ్డది అంటే మీరు చెప్పే క్రమంలో మీకు ఆ విద్య ఏ విధంగా బోధపడింది అన్నది నా ప్రశ్న నాకు చిన్న వయసులో ఉండగానే నాకు చిన్నప్పటి నుంచి జ్యోతిష్యం ప్రాథమికంగా మా నాన్నగారికి తెలుసు కాబట్టి మాకు వంశపారంపర్యంగా ఆయుర్వేదం నేను తెలుసుకున్నాను కానీ ఆయుర్వేద వృత్తిని నేను చేపట్టలేదు నాన్నగారి నుంచి జ్యోతిష్యం అన్నటువంటిది నాకు వచ్చింది ధ్యానం మెడిటేషన్ కానీ ఒక ఎనిమిదిన్నర తొమ్మిది సంవత్సరాల క్రితం తొమ్మిదేళ్ల క్రితం నా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అంటే మా నాన్నగారు ముందే చెప్పేవాళ్ళు పర్టికులర్గా ఈ సందర్భంలో ఇలా ఇలా జరగబోతుంది నీ జీవితంలో ఇలాగా మారి మారి మారేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని మా నాన్నగారు ముందుగా నాకు చెప్పేవాడు అది ఎందుకు జరుగుతుందంటే అది నీ యొక్క ప్రారంభకర్మ ఇలా జరగవలసి ఉందని చెప్పేవాడు అందుకని మా నాన్నగారు నేను అప్పుడు చదువుకుంటున్నటువంటి రోజుల్లో కెనడా వెళ్దాం అనుకుంటున్నాను కెనడాకు వెళ్ళేటువంటి సందర్భంలో మా నాన్నగారు చెప్పారు నువ్వు కెనడా వెళ్ళేటువంటి అవకాశం ప్రస్తుతానికి లేదు నువ్వు కొన్ని సంఘర్షణతో కూడినటువంటి ఒక గొప్ప జీవన విధానాన్ని నీకు రాబోతుందని దాని అర్థం నాకు అర్థం కాలేదు నేను గృహస్థాశ్రమ ధరంలోకి కళ్యాణంలోకి అంటే వివాహ వ్యవస్థలోకి వెళ్లాల్సి వచ్చింది మా నాన్నగారు లేదు ఇది సరైనటువంటి సమయం నీకు నేను వివాహం చేయాలని వివాహం చేశాను ఇరవై సంవత్సరాల పై అంటే ఇరవై ఒకటి ఇరవై రెండు కానీ సంఘర్షణ అనేది నాకు అప్పుడు బోధపడలేదు నాకు అబ్బాయి జన్మిస్తే అబ్బాయిని చూడ్డానికి వచ్చి మా నాన్నగారు ఈ అబ్బాయి జాగ్రత్త వీడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కాసేపట్లో మా నాన్నగారు గతించిపోవటం హాస్పిటల్లో ఆ ఇన్సిడెంట్ జరగటం నా జీవితంలో సంఘర్షణ అంటే ఏమిటో అప్పటివరకు తెలియని నాకు సంఘర్షణ ఉండటం ఎప్పుడూ నాన్నగారి ద్వారా నేర్చుకున్నటువంటి జ్యోతిష్యం స్నేహితులకి వాళ్ళకి వీళ్ళకి తప్పడం తప్ప ఎవరికి అంటే నాకు అది ప్రొఫెషన్ అప్పటి వరకు నాకు కాకపోవటం నా దైనందిన జీవితంలో తీక్షణంగా వైరాగ్య మార్గం ఆధ్యాత్మిక మార్గం బలంగా నన్ను ఆకర్షించటం నా నా కుటుంబానికి సంబంధించి నా తర్వాత ఉన్నటువంటి సహోదర సహోద నాకు అన్నదమ్ముళ్ళే రక్క ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ కుటుంబ జీవితం ఇవన్నీ సెట్ చేసి పూర్తిగా నేను ఈ వైరాగ్య మార్గంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసనకు వచ్చిన తర్వాత స్వామివారి యొక్క మార్గనిర్దేశకత్వం అచేతనంగా ఎవరో ఒక గురువులాగా ఆయనే వచ్చాడని నేను అనుకుంటాను ఓ వ్యక్తి రూపంలో కొన్ని చెప్పినటువంటి మాటలు స్వామివారి యొక్క తీక్షణమైనటువంటి ఆ ఉపాసన ఫలితంగా నా జీవితం ఇట్లా మారటం జరిగింది కృష్ణమచారులు గారు మీరు అంటే ప్రతి ఒక్కరు భవిష్యత్తు చెప్తారు రాజకీయుల యొక్క రాజకీయ నాయకుల యొక్క భవిష్యత్తు కూడా మీరు చెప్పగలుగుతారు కదా చెప్తారు కదా మీరు నేను మిమ్మల్ని పర్సనల్గా అడుగుతున్నాను మిమ్మల్ని అవును అందరి భవిష్యత్తు అందరి భవిష్యత్ అంటే దాంట్లో రాజకీయ నాయకులు సినిమా వాళ్ళనే ఏమో అంటే ఈ అన్ని దేశాన్ని రాష్ట్రాన్ని రూల్ చేసేటటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు వాళ్ళని రూల్ చేసేటటువంటి శక్తి మీ దగ్గర ఉంటుంది అని అంటే మీరు ఏమంటారు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డేటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నప్పుడు ప్రజల్ని పరిపాలించేటువంటి పాలకులు ఉంటారు కానీ వాళ్ళని రూల్ చేసేటువంటి శక్తి లాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది నేను ఉంటుంది అని అంటున్నాను వాళ్ళని మేము రూల్ చేస్తామని నేను అనుకోవట్లేదు వ్యక్తిగతంగా ప్రజల్ని పరిపాలించేటువంటి స్థానంలో ప్రజాస్వామ్య సంబంధమైన స్థితిగతుల్లో వాళ్ళకి ప్రజలు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో కూర్చున్నారు ఆ స్థాయిలో కూర్చున్నటువంటి తర్వాత అంత ఉన్నతమైనటువంటి ఆధారితమైనటువంటి వాళ్ళని సామాన్యమైనటువంటి కృష్ణవాచార్య ఏ విధంగా శాసించగలుగుతాడు అంటే ఒకటి ఉంటాయి కొన్ని రకాలైనటువంటి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం గౌరవించటం ఇలాంటి చేయటం వల్ల కొన్ని మఠాలు పీఠాలు నాట్ కృష్ణమాచార్య కొన్ని మఠాలు కొన్ని పీఠాలు కొంతమంది పీఠాధిపతులు మఠాధిపతులు వాళ్ళు కొన్ని విషయాలను ఏవైనా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు ప్రధానమంత్రి వారికి కావచ్చు వారు చెప్పినటువంటి విషయాన్ని ఉభయ చేస్తారు కానీ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి స్వామీజీలు జ్యోతిష్యులు ప్రభుత్వాల్ని వ్యవస్థల్ని ప్రభావితం చేస్తారనో లేదా వాళ్ళని రూల్ చేస్తారని నేనైతే అనుకోను అంటే కొంతమంది అన్న అంశం ఏంది అని అంటే అంటే లెఫ్ట్ భావాలు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే వామపక్ష భావాల ఉన్నటువంటి వ్యక్తులు ఏంటంటే ఈ దేశాన్ని భావాలు రూల్ చేస్తున్నారు అని అన్నారు నమ్మకండి రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఒక దశాబ్ద కాలంలో యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ యొక్క నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తాం నేను పేరు చెప్పను కానీ ఇంటర్వ్యూ తర్వాత ఆ వ్యక్తి పేరు కూడా నేను చెప్తాను మీకు ఒక మహిళ ఆ వ్యక్తి పేరు నేను చెప్పను ఇంటర్వ్యూ తర్వాత కావాలంటే మీకు ఆ పేరు చెప్తాను ఒక మహిళని జైల్లో నిర్బంధించారు ఆవిడ మతతత్వ సంబంధమైనటువంటి విషయాల్లో ఉద్రేకపూరితమైనటువంటి చర్యలకి ప్రజలు ఆ భావజాలానికి ఆకర్షితులై కొంత ఏదో ఇష్యూస్ అవుతున్నాయని యూపీఏ చైర్పర్సన్ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉత్తర్ప్రదేశ్లో ఉత్తర్ప్రదేశ్లో ఒక మహిళని నిర్బంధించారు ఎలా నిర్బంధించారో తెలుసా ఎంత హింసాత్మకరమైనటువంటి సంఘటన తెలిసే తెలుసా ఆ వ్యక్తి మలాన్ని కూర్చుంటే ఆ మలాన్ని ఆవిడతో మళ్ళీ తినిపించారు ఆ వ్యక్తి ఈనాడు రెండు వేల ఇరవై నాలుగులో ఇదే చట్టసభలైనటువంటి పార్లమెంట్లో ఎంపీగా ఉన్నారు ఒక సాధ్వి ఒక మహిళ మరి ఒక మహిళ అటువంటి అణగారినటువంటి పరిస్థితుల నుండి సన్యసించినటువంటి పరిస్థితుల నుండి ఎంపీ కావటం వల్ల ఇబ్బంది ఏమొచ్చింది దేశానికి ఒక యోగి ఆదిత్యనాథ్ తాను ఒక మఠానికి పీఠానికి ఆశ్రమాధిపతిగా మఠాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఇదే యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ఇదే చట్ట సభలో ఒక ఎంపీనైనటువంటి నేను ఒక కానిస్టేబుల్ ఎస్ఐని ఫేస్ చేయలేకపోతున్నాను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు నన్ను గురి చేస్తున్నారని నిండు సభలో ఆ రోజు ఏడ్చినటువంటి దాఖలాలు లేవా మరి ఆయన ఈరోజు ఒక రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రి అయితే కేవలం బాబాలు సన్యాసులు వెళ్తున్నారంటే ఓకే అనుకుందాం ఒకవేళ ఒకవేళ ఇది వాస్తవం అనుకుందాం మరి మిగతా వాళ్ళలాగా ఆయన దగ్గరే నల్లదన లేదుగా ఉత్తరప్రదేశ్ సరే ఒకవేళ ఒకవేళ అనుకుందాం ఒకవేళ పర్టికులర్ మనకు తెలియదు నేరపూరితమైనటువంటి చరిత్రలతో అనగాడుతూ ఉన్నటువంటి భారతదేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉండేటువంటి యూపీలో ఎన్ని నవరాలు జరిగేవి ఎన్ని ఘోరాలు జరిగేవి ఎన్ని ఇబ్బందులు ఉండేవి ఎంతమంది రౌడీషీటర్స్ ఉండేవాళ్ళు శాంతి భద్రతలు ఎట్లా ఉండేవి మరి ఒక బాబా రూల్ చేస్తున్నారు మరి రాజకీయ నాయకులకు ఏమైంది ఏ రాజకీయపరమైనటువంటి వ్యవస్థలో చాణక్యుడు అర్థశాస్త్రాన్ని చెబితే దాని సబ్జెక్టుగా ఎకనామిక్స్ సివిక్స్ కామర్స్ పేరుతో మీరు చదువుకోవచ్చు అదే అర్థశాస్త్రాన్ని రాసినటువంటి భావజాలం ఉన్నటువంటి స్వామీజీలు ఎవరు కూడా ఎంపీలు అవ్వకూడదు ముఖ్యమంత్రులు అవ్వకూడదా సరే కృష్ణమాచార్యులకు రాజకీయంగా అరంగటన చేయాలని ఉందా అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అవకాశం వస్తే ఎస్ అవకాశం అవకాశం తీసుకుంటారా ఇప్పటికిప్పుడు రాజకీయ పరమైనటువంటి అంశాల్లోకి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశం అయితే నాకు లేదు కానీ ఒక భవ్యమైనటువంటి రామ మందిరాన్ని చూసిన తర్వాత రాముడి యొక్క ప్రతిరూపాన్ని ఆ విధంగా చూసినటువంటి తర్వాత ధర్మం కోసం ఎంతోమంది జీవితాన్ని త్యాగం చేస్తూ ఉన్నటువంటి తర్వాత రాజకీయం అంటే పదవీకాంక్ష కోసం పదవి కోసం నేను వెళ్ళను అవకాశం వస్తే భారతదేశంలో నేనే ఒక గొప్ప పార్టీని కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి తలంపు నాకు ఆత్మీయమైనటువంటి ఒక మిత్రుడి ద్వారా నాకు వచ్చింది నేను అన్నాను అంత గొప్ప శక్తి సామర్థ్యాలు నాకు లేవు ఒక పొలికల్ పార్టీ కూడా రీసెంట్గా నన్ను సంప్రదించింది వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవస్థలు ఉన్నాయి అందరి వాడుగా ఉన్నటువంటి కృష్ణమాచార్య ఏదో ఒక పార్టీలోకి వెళ్ళటం ఏదో ఒక భావజాలాన్ని నా మీద వేసుకోవటం అనేటువంటిది నాకు నచ్చదు ఎందుకు మీ క్లయింట్స్ కర్వవుతారు క్లయింట్స్ మిస్ అవుతారన్నా ప్రపంచంలో అంటే కేవలం క్లయింట్స్ మిస్ అవుతారా అంటే నేను కేవలం ఒక జ్యోతిష్యుడిగానే కాదు సనాతనమైనటువంటి ధర్మం కోసం ఒక పార్టీలోకి నేను వెళ్ళినప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి పరిధిలోనే నేను పనిచేయాల్సి వస్తుంది నేను పార్టీల కోసం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలను దానివల్ల నాకు పదవులు రావాలనో లేదు మనల్ని పరిపాలించేటువంటి పరిపాలకులు సరిగ్గా ఉండడానికి సనాతనమైన ధర్మం కోసం భారతదేశంలో ఉన్న స్వామీజీలందరూ కలిసి ఓ పార్టీ పెట్టబోతున్నారు అలాంటి పార్టీ వస్తే మాత్రం తప్పకుండా కృష్ణమాచార్య అరంగేట్రం ఖచ్చితంగా ఏం సాధిస్తారు మీరు ఆ పార్టీ పెట్టి ఆ పార్టీ పెట్టిన తర్వాత అందులో మీరు అరంగేట్రం చేసి ఆమ్ ఆద్మీని వ్యవస్థీకృతం చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఏం సాధించాడో ఇద్దరు ఎంపీలతో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి లాల్కృష్ణ అద్వానీ ఈనాడు ఇరవై రాష్ట్రాలకు పైగా అధికారంలో ఉండి ఏం సాధించారు భారతదేశంలో ఒక స్వరు సుపరిపాలనని ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ఈ ఉచిత హామీలు కాదు ప్రతి వ్యక్తికి చదువుకోవాలంటే ఈయన కాలంలో అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు వైద్య విద్య చదువుకోవాలంటే సామాన్యమైనటువంటి ప్రజ ప్రజలకు ఎవరికి కూడా అందుబాటులో లేకుండా పోయింది అటువంటి విద్యని వైద్యాన్ని ఉచితంగా అందజేస్తే మనకు చాలు ఈ ఉచితమైనటువంటి అనేక రకాలైనటువంటి సేవలు ప్రజలకేమీ అక్కర్లేదు మాకంటూ కొన్ని రకాలైనటువంటి ఇలాంటి ప్రిన్సిపుల్స్ ఉన్నాయి ఇలాంటివి జరిగితే బాగుంటుంది అన్నటువంటిది నా యొక్క అభిప్రాయం నా అభిప్రాయం భారతదేశ జ్యోతిష్యం చూసుకుంటే జ్యోతిష్య శాస్త్రం చూసుకుంటే నిజంగా రాజకీయ నాయకులు అందుబోయి అందరూ పోయి మీలాంటి వాళ్ళు అందరూ ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఆ స్థానాలలో కూర్చునే అవకాశం ఉందా భారతదేశ చరిత్రలో సమీపమైనటువంటి భవిష్యత్తులో భారతదేశానికి సంబంధించిన ప్రథమ పౌరుడు కూడా ఒక ఇటువంటి మఠపీఠ ఆశ్రమాదికి సంబంధించినటువంటి ఒక గొప్ప మహోన్నత వ్యక్తి అవుతాడని కాలజ్ఞానం చెబుతుంది రైట్ అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ వన్నర్ మీరు ఇందాక ఆయన పేరు ఏం పేరు యోగి యోగి ఆదిత్యనాథ్ యోగి ఆదిత్యనాథ్ ప్రధానమంత్రి కాబోతున్నాడన్న అంశాలు అయితే తెరపైకి వస్తా ఉన్నాయి సో వీటిని ఉద్దేశించి ఫ్యూచర్ అది జరగబోతుందని నేను కూడా ప్రిడిక్ట్ చేయగలుగుతాను ఆడ ఊసిన వాళ్ళు కూడా ప్రిడిక్ట్ చేయగలుగుతారు సో మ్యాజ్ ఇస్ మీరే చేస్తున్నారు ఒకవేళ ఇప్పుడు ఆదిత్యనాథ్ పిఎం కాకపోతే కాకపోతే ఇంకొక యోగి ఆదిత్యనాథ్ వస్తాడు అంతే కదా ఒకవేళ జరిగింది అంటే జరగబోతుంది అన్నట్టు అంతే కదా తప్పనిసరిగా అంటే ఇప్పుడు ఏ శాస్త్రాన్ని ఏ ధర్మాన్ని తీసుకున్నా మాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకుడిగా నేను ఆయన నమ్ముతాను ఆయన కాలజ్ఞానంలో ఉన్నటువంటిది బ్రహ్మగారి కాలజ్ఞానం అంటే ఒక రకమైనటువంటి అపోహలు ఉంటాయి అందరికి ఏమిటో తెలుసా అదేంటో యుగాంతం లేకపోతే వింతలు విచిత్రాలు వేప చెట్టుకు పాలుగారుతాయి లేకపోతే ఏదైనా ఒక జీవి ఇంకో జీవికి జన్మనిస్తే విచిత్రం జరిగింది బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటే అది కాదు ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రమే అద్భుతమైతే ఓ వ్యక్తి వ్యవస్థ రాష్ట్రం దేశం ప్రపంచ భవిష్యత్తును చెప్పగలిగింది కాలజ్ఞానం స్వామివారి యొక్క కాలజ్ఞానంలో ఈ అంశం ఉంది ధర్మం కోసం ఇలాంటి విశేషవంతమైనటువంటి సన్యాసించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు మఠపీఠ ఆశ్రమాధిపతులు అవ్వచ్చు వీళ్ళు దేశాన్ని పరిపాలన చేస్తారు వీరభోగ వసంతరాయుడిగా తర్వాత కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా రాబోతున్నారు అలాంటి విశేషవంతమైనటువంటి నమ్మకాలు సిద్ధాంతాలు మాకున్నప్పుడు ఖచ్చితంగా భారతదేశంలో అటువంటి సనాతనమైన ధర్మం పరిడవీళ్ళేటువంటి పరిస్థితి వస్తుందని మేము బలంగా నమ్ముతాం దానికి తగ్గట్టుగా రాజస్థాన్లో కూడా ఒక గొప్ప స్వామీజీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆలోచన చేసినటువంటి అంశాలు కూడా నిన్న మొన్న జరగకపోలేదు ఈ తెలంగాణ రాష్ట్రం గతంలో కూడా ఒక స్వామీజీకి ఒక భారతీయ జనతా పార్టీ ఆయనకి క్యాంపెయినింగ్గా మొత్తం అధికారయుక్తమైనటువంటి బాధ్యతలు అన్నీ కూడా ఇచ్చింది సమీపమైన భవిష్యత్తులో కూడా కొనసాగుతున్నారనుకుంటున్నా రైట్ ఓకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీకు ఈ ఉన్న రాజకీయ పార్టీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అటు చూస్తే వైఎస్ఆర్సీపీ బీజేపీ ఇందులో మీకు నచ్చ పార్టీ కాంతి గారు అందరిలో నాకు ఆత్మీయ శిష్యులు ఉన్నారు మీరు ఏ పార్టీ నచ్చిందంటే అంటే సిద్ధాంతాల పరంగా చెప్తా బీజేపీ కాకుండా చెప్పండి ఇక బీజేపీ అంటారని నాకు కూడా తెలుసు మీరు ఎందుకు అనుకుంటారు అలాగా చెప్పండి మీరు ఎందుకు బీజేపీ అని అనుకుంటారు కాషాయ దుస్తులు వేసుకున్నారు కాబట్టి బీజేపీ అంటారు అంటే కాషాయం వేసుకున్నంత మాత్రమేనా వాళ్ళ పార్టీలో కాషాయం ఉంటే ఉన్నట్ట మరి అందరూ నన్ను దాన్ని ఏమంటారంటే అంటే ఈయన వైసీపీకి బాగా ఫేవర్ అంటారు మరి ఎందుకంటారో నాకు తెలీదు మీరు చెప్పినటువంటి అంటే ప్రాంతీయ పార్టీలు కొని చెప్పారు జాతీయ పార్టీలు కొని చెప్పారు వీటన్నిటిలో నాకు అంటే ప్రాంతీయ పార్టీలో ఒక పార్టీ అంటే ఇష్టం జాతీయ పార్టీలో మరో పార్టీ అంటే కూడా నాకు ఇష్టం వాటిని చెప్పమంటారా చెప్పండి భారతదేశంలో ఇప్పుడు ఒకటి బీజేపీ రెండు కాంగ్రెస్ బీజేపీ చెప్పొద్దన్నారు కాబట్టి సరే బీజేపీని పక్కన పెడదు అంటే బీజేపీ కదా సరే రెండింటిలో చెప్పాల్సి వస్తే కాంగ్రెస్ బీజేపీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ క్షణంలో నన్ను అడిగితే భారతీయ జనతా పార్టీ తప్ప నేను వేరే అంశాన్ని నేను మాట్లాడను నాకు ఇష్టమైనటువంటి పార్టీ అంటే అదేనే చెప్తాను ఎందుకు భారతీయ జనతా పార్టీలో అంత పెద్ద క్లయింట్స్ ఉన్నారా మీకు క్లయింట్స్ ఉంటేనే పేరు చెప్పాలా మరి వైసీపీలో కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు మరి ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు కూడా అంటే క్లయింట్స్ కాదు నా నన్ను అభిమానించే శిష్యులు ఉంటారు మరి భారతీయ జనతా పార్టీలో నాకు అంత పెద్ద క్లయింట్స్ ఎవరు లేరు అంత క్లయింట్స్ ఎవరు లేరు నాకు తెలిసిన వాళ్ళు లేరు లేకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి రాబోయే ఎన్నికలల్లో ఫ్యూచర్లో కృష్ణమాచారాలు పోవాలి కాబట్టి భారతీయ జనతా పార్టీని చూజ్ చేసుకున్నాను అట్లనే కాదు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు నాకు నచ్చాయి ఆ సిద్ధాంతాలను అనుసరించి మాత్రమే నేను చెప్పాను రెండవది భారతదేశంలో మోదీ గారు వచ్చినటువంటి తర్వాత ఆ విధంగా నాకు ఇష్టం అనుకుంటే దాన్ని ఏమంటారంటే వేరే పార్టీ కూడా ఇష్టపడి ఉండొచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం అనుకున్నటువంటి అంశం రామో విగ్రహవాన్ ధర్మ ధర్మం అన్నటువంటిది ఒక రూపాన్ని తీసుకుంటే రామచంద్ర ప్రభు లాగా ఉంటుందంటే అటువంటి గొప్ప కళని సాకారం చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రభుత్వం భాజపా అందుకు అసాధ్యమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి వారణాసి అవ్వచ్చు ఉజ్జయిని అవ్వచ్చు అయోధ్య అవ్వచ్చు ఏమో రేపు పొద్దున మధుర అవ్వచ్చు లేకపోతే ఇంకొక ఆలయం ప్రజ్ఞం అవ్వచ్చు ఇవన్నీ కూడా సరిగ్గా చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నటువంటి బీజేపీ అంటే నాకు ఇష్టం ఆ రకమైనటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అంటే కూడా నాకు గౌరవం అంటే మిగతా వాళ్ళు లేదని కాదు కానీ అది పర్టికులర్గా నాకు ఉన్నటువంటి వాటిలో ఫస్ట్ ప్రియారిటీ తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అని అంటే కృష్ణమాచార్యులు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు దైనందిన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సంఘర్షణలు ఎదుర్కొని ఒక్కడిగా వచ్చి ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు కొన్ని రకాలైనటువంటి పథకాలని ప్రవేశపెట్టారు కొన్ని లోటుపాట్లతో నడుస్తూ ఉన్నాయి కానీ మిగతా వాటిని కూడా సుపరిపాలన అందించే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఆయన వ్యక్తిగతమైనటువంటి జాతకం విషయాన్ని పక్కన పెడితే ఒక ముఖ్యమంత్రిగా కోఆర్డినేషన్ అన్నటువంటిది కూడా మిగతా వాళ్ళ నుండి ఉండి సుపరిపాలన అందాలని అనుకుంటాను అంటే కోఆర్డినేషన్ లేదని అంటారా మీరు రేవంత్ రెడ్డి గారికి అటువంటి సందర్భాలు ఉండవచ్చేమో సమీపమైన భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు కూడా కంటిన్యూగా ముఖ్యమంత్రిగా వ్యవహరించా ప్రతిబంధకాలు ఉన్నాయి కొన్ని ఇబ్బందులు ఇబ్బంది జరిగే అవకాశం ఇబ్బందులు ఇబ్బందులు ఉన్నాయి అది కొనసాగాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో అంటే ఇది సంచలన కోసం నేను చెప్పట్లేదు ఈ ఐదు సంవత్సరాల టర్మ్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేయాలని నేను మనస్ఫూర్తిగానే కోరుకుంటాను కాకపోతే కొన్ని ప్రతిబంధకాలు జరిగేటువంటి అవకాశం ఉండేటట్టుగా వారి వ్యక్తిగతమైన జాతకం వచ్చు అవి జరగకూడదని నేను కోరుకుంటాను సుపరిపాలనను వారి అందించాలి ఇటు అంటే ఇరు రెండు తెలుగు రాష్ట్రాలలో రాబోయే ఎన్నికల దృష్టి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా లోక్ లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలోకి వచ్చేసరికి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతా ఉంది కదా ఇక్కడ ఎవరి ఆధిక్యత ఉంటుంది అక్కడ ఎవరి ఆధిక్యత ఉంటుంది ఏ పార్టీ ఆధిక్యత ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాటిలో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు కానీ విపరీతమైనటువంటి జనాకర్షణ ఉన్నటువంటి నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రాఫ్ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది నారా లోకేష్ గారి యొక్క జాతకం అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకం వెళ్ళవచ్చు అనూహ్యంగా సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది గతంతో పోల్చుకుంటే ఆ మార్జిన్ అన్నటువంటిది చాలా వ్యత్యాసం ఉంది మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వటం అంశం మీదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా కృషి చేయాలి ఫస్ట్ ప్రియారిటీ మళ్ళీ మార్జిన్లో గవర్నమెంట్ రావటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఉంటుంది కానీ అది కూడా నెక్ ఆఫ్ మూమెంట్ అంటే చాలా తక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమో లేదా బోటాబోటీ మెజార్టీతో మళ్ళీ ప్రభుత్వం రావటమో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ప్రతిపక్షాల నుంచి కానీ విపరీతమైనటువంటి ప్రతిఘటన ఎదుర్కొంటారు ఒకవేళ ఇదే జరిగితే అక్కడ కూడా సుస్థిరమైన ప్రభుత్వం మళ్ళీ ఐదేళ్ళు ఉండదు తొంభై నుంచి వంద సీట్లు లోపు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ప్రభుత్వ వ్యవస్థలు ఏర్పడ్డా ఐదు సంవత్సరాల పాటు అక్కడ కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఒకవేళ అది టీడీపీ వచ్చినప్పటికీ కూడా ఐదు సంవత్సరాల సుస్థిర పరిపాలన ఇవ్వటం అంటే దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఇలాంటి పరిస్థితులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండబోతున్నాయి కాబట్టి అక్కడ వైసీపీ లేకపోతే ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అయినటువంటి టీడీపీ జనసేన ఇవన్నీ కూడా సమానమైనటువంటి బలాలను కలిగి ఉన్నాయి పూర్తి స్థాయిలో చెప్పుకోదగ్గ గొప్ప ఆధిక్యత ఎవరికి ఉండకపోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలు మాత్రమే ఉన్నాయి లోక్సభ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి సీట్లను గెలిచేటువంటి అవకాశం ఉంటుంది ద్వితీయ స్థానంలో భారతీయ జనతా పార్టీ మరియు బీఆర్ఎస్ రెండు కూడా పోటీ పడే అవకాశం ఉంది అంటే బీఆర్ఎస్ వాటి యొక్క కాంగ్రెస్ కి ఖచ్చితంగా బిఆర్ఎస్ కంటే కూడా ప్రత్యామ్నాయం ఇక్కడ బీజేపీ అయ్యేటువంటి అవకాశం ఉంది అంటే మీరు ఇంత అలవోకగా అవలీలగా చెప్పేస్తా ఉన్నారు కదా మరి పోలింగ్లు ఎందుకు అసలు పోలింగ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నట్టు మనకు ఏమిటి పోలింగ్ పోలింగ్ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు మీ ఒక్కరి మాట నా ఒక్కరి మాటో ఫైనల్ కాదు కొన్ని కోట్ల మంది వ్యక్తుల యొక్క వాళ్లకు సంబంధించినటువంటి అభిప్రాయం కానీ మీరు అవలీలుగా చెప్పేస్తున్నారు కదా ఏది ఆధిక్యతలో ఉండిపోతుంది ఏం జరగబోతుంది ప్రభుత్వాలు కూలబోతున్నాయి ప్రభుత్వాలు ఇట్లా సుస్థిరంగా ఉండవు అని చెప్పేసి దేశ కాలమైన పరిస్థితులను బట్టి జ్యోతిష్ శాస్త్రాన్ని చెప్తే మమ్మల్ని మీరు క్వశ్చన్ చేయొచ్చు మీరు మాత్రం సర్వే రిపోర్ట్ల పేరుతో పలానా స్థానంలో పలానా వాళ్ళు గెలవబోతున్నారని మీరు చెప్పొచ్చు మొన్న కాంగ్రెస్ లీడ్ లో ఉంది అని చెప్పేసి సర్వే రిపోర్ట్లు చెప్పినట్టు చెప్తే నిజంగానే కాంగ్రెస్ లీడ్ లో ఉన్నారు కాంగ్రెస్ అధికారం కూడా చేపట్టింది మరి మరి అదే మునుగోడు ఎలక్షన్స్ లో అందరూ కూడా భాజపా గెలుస్తుందని చెప్పారు మరి మునుగోడులో భాజపా భాజపా గెలుస్తుందని చెప్పారు లేదు పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్ తర్వాత చెప్పారు మాకు చూపించండి ఎస్ అసలు సనాతన ధర్మం అంటే రకరకాలైనటువంటి పర్యాయ పదాలు దాన్ని క్లుప్తంగా చెప్పాలంటే మనిషి యొక్క సామాన్యమైన జీవన విధానం ప్రకృతి మమేకమై జీవించటం రైట్ గతంలో సనాతన ధర్మం మీద ఒక వ్యక్తి ఉదయానిధి స్థలిని అనే వ్యక్తి కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు తల తీసుకొని రండి అని పది కోట్లు ఇస్తా అని చెప్పేసి ఒక స్వామిజీ దానికి సవాల్ చేసిండు ఉదయానిధి స్థలిని యొక్క ఎస్ తల తీస్తాయి అది సనాతన ధర్మంలో ఉందా ఆ స్టేట్మెంట్ పాస్ చేయొచ్చా ఒక ఉన్నటువంటిది అలా ఇవ్వటం అన్నటువంటి తప్పే ఓకే ఒకటి ఆ స్వామీజీకి ఆ పది కోట్లు ఎక్కడివి సనాతనమైనటువంటి ధర్మంలో ఏంటంటే రకరకాలైనటువంటి విధి విధానాల్లో ఉంటాయి ఒక్కొక్కరి పద్ధతి ఒక్కో రకంగా ఉంటుంది అఘోరాలు ఉన్నారు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు అంటే స్వామీజీ అంటే ఎదుటి వ్యక్తుల మీద భావోద్వేగ మీకున్న భావోద్వేగాలు నాకు కూడా ఉండి ఎవరో రోడ్డు మీద తగులాడుతుంటే మనం వెళ్ళి త తగులాడితే మనకి వాళ్ళకి తేడా ఉంటుంది అంటే భావోద్వేగాల్ని నియంత్రించుకోవాలి శరీరాన్ని నియంత్రించుకోవాలి స్థితప్రజ్ఞతో మనం ఉండాలని చెప్తుంది శాస్త్రం ఆ విధంగా ఉంటుంది స్వామీజీ వీటన్నిటినీ మనము ఉన్నటువంటి ఆ బౌండరీస్ అన్నిటిని దాటుకొని సాధారణమైనటువంటి వ్యక్తిలాగా మనకు కూడా ఇదైతే అది కొంచెం ఇబ్బంది కానీ ఎప్పుడు అలా అవుతారంటే నిజంగా సనాతనమైనటువంటి ధర్మానికి హాని కలుగుతుందేమోనన్న అసంతృప్తితో ఆ ఫ్రస్ట్రేషన్తో ఆయన అట్లా మాట్లాడి ఉండొచ్చు అంటే ధర్మాన్ని కాపాడాలి ధర్మో రక్షిత రక్షిత రెండు అహింస పరమో ధర్మ అని చెప్తుంది ధర్మహింస తదైవచ ధర్మం కోసం హింస చేయడం కూడా చాలా గొప్పది అని చెప్తుంది కానీ మన పెద్దలు ఆ రెండు సూక్తుల్లో ఒకటే నేర్పారు మనకి అహింస పరమో ధర్మ కృష్ణమాచారి అదే చదువుకున్నాడు కానీ ధర్మహింస తదైవచ ఒకవేళ ధర్మానికి విఘాతం కలుగుతూ ఉంటే అది నీ కళ్ళ మీద కనుక కలుగుతూ ఉంటే నువ్వు ఏదైనా ప్రతిఘటించచ్చు అని చెప్పింది కానీ ఆయన ఆ వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది ఇంకా పది కోట్లు ఎక్కడివి అన్నారు వాళ్ళ సంస్థానంలో ఎంత ఉందో నాకు తెలుసు అండి క్రాంతి గారు ఒకవేళ పది కోట్లు ఉంటేనే స్వామి దగ్గర ఎన్ని కోట్లు ఏమండి మీ దగ్గర ఎన్ని కోట్లు మీకేమో కోట్ ఉంది కనీసం నాకు చొక్కా కూడా లేదండి చొక్కా వేసుకోలేదు కృష్ణమాచార్య దగ్గర అంత భౌతికమైనటువంటి సంపద లేదు దాగి ఉందా ఉందాల్లో పది మందికి భోజనం పెట్ట ఈ ఇవాటికి పది మందికి భోజనం పెట్టగలిగిన స్థితి రేపటికి రేపటి గురించి మాకు ఆలోచన లేదు ఈ రోజు వరకు పది మందికి లేక మా శిష్యులకి లేక మా మాకు సంబంధించిన పీఠానికి మఠానికి వచ్చినటువంటి వాళ్ళకి పది మందికి భోజనం పెట్టగలిగినటువంటి స్థితి ఉంది అంతే తప్ప కోట్ల విలువ చేసేటువంటి సంపదలు ఏవి మా దగ్గర లేవు అవసరమైతే మీరు మా బ్యాంక్స్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మా సంస్థకు సంబంధించి మీకు ఫోన్పేలు గూగుల్ పేలు ఉంటాయా ఉంటాయి మా సంస్థకు ఉంటాయి మా వ్యక్తిగతమైనటువంటి వాటికి కొన్ని ఉంటాయి మా సంస్థకు కూడా ఉంటాయి అంటే నేను మీ దగ్గర ఒక యాభై కోట్ల వరకు ఆస్తి ఉంటుండొచ్చు అని అనుకుంటాను అయితే అందా చాలా తక్కువ చెప్తున్నాను అనుకుంటున్నాను అంచనా వంద కోట్లు యా వంద కోట్ల కృష్ణమాచార్య దగ్గర ఒక్క కోటి రూపాయలు కూడా లేదండి ఈ బడా బడా రాజకీయ నాయకులు అందరూ కూడా మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు దాచుకుంటారు అని అన్నది ఒకటి నడుస్తూ ఉంది నిజమేనాది కొంతమంది ఒప్పుకుంటున్నారు ఎస్ మీరే అంత సెక్యూర్ అయింది అంటే వాళ్ళ చేతుల చట్టం రాజ్యాంగం అంతా వాళ్ళ చేతులు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ మీ చేతులు పెట్టాడు ఇక్కడ అంటే కొన్ని రకాలైనటువంటి ఇప్పుడు మీకు ఒక మీరు ఒక పెద్ద పారిశ్రామికవేత్త మీకు ఒక ఫ్యాక్టరీ ఉంది సిఎస్ఆర్ అనే ఒక ఫండింగ్ ఉంటుంది కామన్ సోషల్ రెస్పాన్సిబుల్ సామాజికంగా అంటే సమాజ హితం కోసం అంటే ఇప్పుడు నేను ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాను ఇక్కడ ఆ పర్యావరణ అంతా నేను పాడు చేస్తున్నా కాబట్టి కొన్ని మొక్కలు నాటడం ప్రజలకు అవసరమైన స్కూల్స్ కట్టించడం హాస్పిటల్స్ వీటన్నిటికీ దీన్ని సేవ్ చేయాలి చాలామంది వ్యక్తులు అందరూ స్వామీజీలు కాదు కొంతమంది స్వామీజీలు పర్టికులర్గా వాళ్ళకు సంబంధించినటువంటి ట్రస్ట్లకి ఫారిన్ ఫండ్ తీసుకోగలిగినటువంటి ఫెసిలిటీ కొంత ఉంది ఇది సామాజికంగా కాంతి గారికి మీ యూట్యూబ్ ద్వారా ఓ పదివేల రూపాయలు వచ్చాయనుకుందాం ఒక ఒక వంద డాలర్లు వచ్చాయనుకుందాం బ్యాంకు వాళ్ళు మిమ్మల్ని పిలిచి ఈ డబ్బులు ప్రతి నెలా వస్తాయా ఎక్కడి నుంచి వస్తాయి ఎందుకు మీకు డాలర్స్ రూపంలో మీ 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 యొక్క అకౌంట్లో క్రెడిట్ అవుతుంది దీనికి సంజయ్ అని మీతో ఒక లెటర్ రాయించుకొని వంద డాలర్లు మీ అకౌంట్లోకి రావాలంటేనే ఇన్ని రకాలైనటువంటి మార్గనిర్దేశం వంద కోట్ల ఫండింగ్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే దానికి చాలా విషయాలు ఉంటాయి చాలామంది గొప్ప గొప్ప పీఠాధిపతులు మఠాధిపతులు లేక స్వచ్ఛంద సేవా సంస్థల పేరుతో ఉన్నటువంటికి ఎఫ్డి ఫండింగ్స్ ఉంటాయి దానికి కోటాను కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది సో చాలామంది పారిశ్రామికవేత్తలు మన భాగ్యనగరానికి సంబంధించిన కూడా గొప్ప వ్యక్తులు కూడా కొంతమంది దగ్గర డబ్బులు దాచుకుంటున్నారని వాళ్ళ మీద సిబిఐ రైడ్స్ అయ్యాయని ఈ మధ్యకాలంలో కూడా మనం వింటూ ఉన్నాం వీటిలో మీరు చెప్పినటువంటి విషయంలో వాస్తవం లేకపోలేదు అది ఖచ్చితంగా వాస్తవమే సరే ఫైనల్గా అడుగుతున్నా నేను ఒక ప్రశ్న సనాతన ధర్మంలో భాగంగా మొన్న కట్టినటువంటి నిర్మాణమైనటువంటి ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి రామ మందిరం గొప్పదా గ్రామంలో శివారులో ఉండేటటువంటి దుర్గామాత గుడియో లేకపోతే ఎల్లమ్మ గుడియో లేకపోతే పోషయో పోషమ్మ గుడియో ఆ గుడి దగ్గర జంతుబలి చేస్తూ ఘనంగా ఊరంతా చేసుకునేటటువంటి పండుగ గొప్పదా జంతువుల్ని బలిని మేము వ్యతిరేకిస్తాం ఎందుకంటే భారతదేశంలో చాలా రకాలైన విశ్వాసాలు ఉన్నాయి అన్నీ కూడా ఒకటి కాదు అమ్మవారిని పూజించే విధానాన్ని శాక్తేయం అంటారు విష్ణువుని పూజించేటువంటి విధానం వైకానసం వైష్ణవం వైష్ణవం పరమేశ్వరుని పూజించడం ఇంకా స్మార్ధాగం ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు అన్నట్టుగా జంతు బలిని తీసేద్దాం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి బలికి నిషిద్దాం ఇటువంటి మూఢ విశ్వాసాలని ప్రోత్సహించకూడదు ఎప్పుడూ కూడా భగవత్ దేవతా స్వరూపాలన్నటువంటివి అంటే ఇప్పుడు భగవంతుడు మనకి తండ్రి తల్లి అనుకుంటే మన బిడ్డల యొక్క దేహాన్ని మనం తింటామా అలా తినేటువంటిది బలి తీసుకునేటువంటిది దేవతా స్వరూపమా బలి ఇచ్చేటువంటిది దేవతా స్వరూపం కానే కాదు అని చెప్పారు సో బలి కాదు ఏదో తిరునాల అనుకున్నాం జాతర అనుకున్నాం క్రాంతి గారు మా ఇంట్లో ఒక శుభకార్యం ఉంది మిమ్మల్ని రమ్మని చెప్పి నేను ఒక శుభలేఖను మీకు అందజేశాను మీరు తప్పకుండా వస్తామని నాకు ప్రామిస్ చేశారు నేను వెళ్ళిన తర్వాత ఇంకో ఏడు మందో ఎనిమిది మందో పది మందో వచ్చారు వాళ్ళు కూడా మీకు బాగా కావలసినటువంటి వాళ్ళు మీ కుటుంబంతో మీ మీ స్టాఫ్తో మీరు ఇక్కడ కూర్చున్నారు ఆ పది మంది వచ్చి అదే రోజు అదే సమయానికి మాకు కూడా రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి మిమ్మల్ని రమ్మని చెప్పి మిమ్మల్ని పిలిచారు వాళ్ళలో నాకంటే క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామనవమి పర్వదినం జరిగింది అయోధ్యలో ఈరోజు మందిర నిర్మాణం ఉంది ప్రాణప్రతిష్ఠ జరిగి మన ఊర్లో కూడా గూడెంలో కూడా ఓ దళిత సోదరుడు రాముల వారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేస్తూ ఉంటాడు మరి రాముడు అక్కడికి వస్తాడా ఇక్కడికి వస్తాడా అదే చెప్పబోతున్నాను రామచంద్ర ప్రభులు వారు లేదా శివుడు దుర్గామాత అంటే కేవలం ఒకే ఆలయ ప్రాంగణంలో కొలువై ఉంటారనో ఒకే ఆలయ ప్రాంగణానికి మాత్రమే వస్తారనో అనుకోవటం అపోహ మీ ఊర్లో జరిగేటువంటి శ్రీరామనవి పర్వదినంలో అది ఆలయం కాకపోయినా ఒక పూరి గుడిసెలో భక్తి పూర్వకంగా ఒక చిత్రపటాన్ని ఉంచి పూజించిన రామచంద్ర ప్రభుల వారి యొక్క గణం అక్కడికి వస్తుంది మీ ఊరి శివాలయంలో శివరాత్రి రోజు భగవంతుడికి పాలతో అభిషేకం చేయకపోయినా మంచినీటితో అభిషేకం చేసిన వారణాసిలోకి శివగణం వెళ్తుంది మీ ఊరు కూడా ఒక శివగణం వస్తుంది ఇన్ని గణాలు కలిస్తే ఒక శివతత్వం మీరు కూడా ఒకే రోజు నాలుగు ఫంక్షన్లు ఉన్నప్పుడు మీకు ప్రియారిటీ ఇచ్చే దగ్గరికి మీరే వెళ్తారు ఇంటికి కూడా వెళ్ళాలి కాబట్టి మీ వాళ్ళని పంపిస్తారు ఇంకా ముఖ్యమైనటువంటి చోటుకి వెళ్ళాలంటే మీ కుటుంబ సభ్యులు వెళ్తారు ఇదంతా కలిస్తే మీ కుటుంబం అయినట్టుగా ఇన్ని రకాల రామఘణాలు కలిస్తే రామచంద్ర ప్రభువు అవుతాడు ఇన్ని రకాలైనటువంటి శివగణాలు కలిస్తే శివుడు అవుతాడు కాబట్టి అయోధ్యలోనే జరిగినటువంటి చోట రాముని వారు ఉండరు మన పూరి గుడిసెలో కూడా భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తే అక్కడ కూడా రామచంద్ర ప్రభు వారి యొక్క ఘనమైనటువంటి ఘనం ఉంటుంది రెండిటికీ పెద్ద తేడా ఏమీ లేదు ఊరు చివరిలో జరిగే దుర్గమ్మ పండుగ ఎల్లమ్మ పండుగ అనేది సనాతన ధర్మంలో ఉందా అది సనాతనమైన ధర్మానికి సంప్రదించింది కాదు కాదు సంప్రదాయానికి సంబంధించింది సాంప్రదాయం అంటే సాంప్రదాయాలు పద్ధతులు లేకపోతే వ్యక్తి ఆచరణ అన్నదంతా కూడా సనాతన ధర్మం నుంచే తీసుకోబడింది అని అన్న సంప్రదాయాలు అన్నటువంటి ధర్మం నుంచి వచ్చి ఉండొచ్చు కానీ దేశ కాలమాన పరిస్థితులను బట్టి సంప్రదాయం మారిపోతూ ఉంటుంది అది ఎలాగంటే మన ఊరిలో ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి పెళ్లి తంతు ఒక రకంగా ఉంటుంది ఒడిస్సాలో జరిగేటువంటి పెళ్లి తంతు మరో రకంగా ఉంటుంది అమ్మవార్లకి బలి ఇవ్వాలన్నటువంటిది శాస్త్రం ఎక్కడా చెప్పలేదు రెండు వందల అరవై ఎనిమిది మతాలు ఉండేవి శంకర్ల వారు ఉద్భవించక మునుపు శంకర్ల వారు వచ్చినటువంటి తర్వాత ఇవన్నీ దేవతాగణాలు కాదు ఇవన్నీ దేవతా స్వరూపాలు కాదు ఆరు రకాలైనటువంటి దేవతాగణాలని చెప్పి దాన్ని షన్మత స్థాపనాచారి అని షన్మత స్థాపనాచారి అని వారికి ప్రీతి సనాతనమైనటువంటి ధర్మం నుంచి వచ్చింది అనేకంటే కూడా తెలియని వాళ్ళు మూఢ విశ్వాసాలని ఆచరించేటువంటి వాళ్ళు జనబాహుల్యంలో ఉండటం వల్ల అసలు దుర్గా అన్నటువంటి స్వరూపం ఎట్లా వచ్చిందంటే అందరికీ తెలిసిన అంశం మళ్ళీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నా దుర్గా స్వరూపం అనేటువంటిది కేవలం శివాంశ కాదు సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి తేజస్సుతో ఉద్భవించింది దుర్గా ఆవిడను మహిషాసుర మధ్యని మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించాడు కాబట్టి ఆ దుర్గను ఆ విధంగా పూ పూజిస్తాం అంతే తప్ప మహిషం అనే దున్నను తీసుకొచ్చి బలిం అని ఎక్కడ చెప్పలేదు కానీ ఆ మహిషాన్ని తీసుకొచ్చి ఇదిగో ఈ మహిషం ఈ దున్నపోతే ఆ మహిషాసురుడు అని చెప్పి మనం దాన్ని బలివ్వటం దాన్ని పట్టుకొచ్చి బలివ్వటం అది విలువిల్లాడుతుంటే ఫొటోస్ తీసుకోవటం ఆ రక్తంలో మనం తిరగటం ఇదంతా కూడా పైశాచికత్వానికి పరాకాష్ట తప్ప సనాతనమైనటువంటి ధర్మంలో కానీ నేను చదువుకున్నటువంటి కాలజ్ఞానంలో కానీ గురుదేవులకు సంబంధించిన విశేషవంతమైనటువంటి వాటిలో కానీ జంతుబలి ఇవ్వటం అన్నటువంటిది ఎక్కడా చెప్పబడలేదు ఒకవేళ ఆ విధంగా ఇచ్చేటువంటిది మూఢనమ్మకాలకు పరాకాష్ట అది నిజంగా ఒకవేళ సనాతన ధర్మం అనుకుంటే అంతకంటే మించినటువంటి అబద్ధం లేదు అది ధర్మానికి పరాకాష్ట కాదు అధర్మానికి పరాకాష్ట కృష్ణమాచార్యులు చెప్పినటువంటి అంశాలన్నీ మీరు గమనిస్తే కృప్తంగా మీరేం అడగాలనుకుంటారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు చేసినటువంటి కామెంట్లతో మరో ఇంటర్వ్యూ కృష్ణమాచార్యులను చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై వీరబ్రహ్మ జై గోవింద బంబజీ నేను మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం subscribe to kr tv